నెల నెల వీళ్ళకి ఒక వైద్య శిబిరాన్ని స్థాపించి లేక పెట్టించి వీళ్ళ ఆరోగ్యాన్ని కాపాడటానికి ఎంతో కృషి చేస్తున్నాం. మరి ఈ బిల్డింగ్ కూడా ఒక 50 మంది కంటే ఎక్కువ సరిపోవట్లేదు, పైన కూడా వేయాలనేది మా కమిషనర్ గారి ఆలోచన. అయితే ఇక్కడ మంచి సదుపాయాలు కమిషనర్ గారు ఏర్పాటు చేశారు, చక్కని బిల్డింగ్ ఇచ్చారు, దోమలు రాకుండా ఈ మధ్య మెష ఇచ్చారు, తర్వాత ఇదంతా శుభ్రంగా ఉండటానికి పెయింట్స్ వేయించారు, నేమ్ బోర్డ్స్ సైన్ బోర్డ్స్ అంతా రాయించారు, ప్రతి ఒక్కటి కూడా ముందు కూడా గార్డెన్ నీట్గా ఉండటానికి ముందు కూడా చేయటానికి ఆయన అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. మరి ముఖ్యంగా ఎంతో సమయం వెచ్చించి నిరాశ్రయుల కోసం ఇక్కడికి వచ్చినటువంటి డాక్టర్ గారు రామలక్ష్మి గారికి మా ధన్యవాదాలు. నిన్న టైం తీసుకోవడానికి కూడా వెళ్తే మేడం గారు ఆపరేషన్ రూమ్లో చాలా బిజీగా ఉన్నారు, ఆమె టైం తీసుకొని మరి అంత వాల్యుబుల్ టైం అన్నమాట, ఆమె కోసం ఎంతోమంది ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు కూడా. మరి ఈ సమయాన్ని నిరాశ్రయానికి కేటాయించినందుకు ఆమెకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మరి ముఖ్యంగా రఘుపతి గారు నలుగురు కూర్చోండి, ఎందుకంటే ఉంటారు 12 నలుగురు కూర్చోండి, ఎందుకు నిలబడతారు మీరు కూర్చోండి, నలుగురు కూర్చోండి, దాని కోసం మీ కోసం ఏర్పాటు చేసి తీసినా నేను సంజయ్ మనుషులు చేయగలిగిన పని. మీరు మీ కష్టాలు ఏదైనా ఉంటే తప్పకుండా వారికి చెప్పండి, ఆరోగ్య విషయమైన ఏవైనా ఉంటే చెప్పండి, మేము తప్పకుండా మీకు వీలున్నంత వరకు మేము సర్చ్ చేయగలము. ఈరోజు మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము అన్ని పరీక్షలు చేస్తాము, చేసిన తర్వాత మీకు అవసరమైనవి మందులు అవి ఇస్తాము, తప్పకుండా వాడండి. రెండవది ఆహారం మాత్రము టైంకు తినండి, వృధా చేయకండి ఆహారము. ఇష్టం లేకపోయినా కూడా ఆ గడుపు నిండా తినడం మాత్రము అలవాటు చేసుకోండి. ఇది బాగలేదు అది బాగలేదు అని ఆకలిగా ఉండకండి. అట్లా ఉంటే కడుపులో యాసిడ్ ఎక్కువైపోయి గ్యాస్ ట్రబుల్ వచ్చి కడుపులో మంట అవన్నీ వస్తుంది, నిద్ర పట్టకపోవడం ఇవన్నీ ఉంటుంది. కాబట్టి వేళ్లకు తప్పనిసరిగా తినాలి. ఎక్కువగా ఊరగాయలు రసాలు ఇలాంటివి కారం ఎక్కువ ఉండేటివి పులుపు ఎక్కువ ఉండేటివి తినకుండా జాగ్రత్తగా గమనించుకోండి. ముఖ్యంగా షుగర్ ఉండేవాళ్ళు భద్రంగా చూసుకోవాలి, గాయాలు తగలకుండా చూసుకోవాలి. రెండవది మీరు కూడా రోజు ఎక్సర్సైజ్ మాదిరి చేస్తే బాగుంటుంది. వృధాగా ఉండకుండా కాళ్ళు చేతులు ఆడించుకొని పొద్దుట సాయంత్రము ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ మాదిరి చేసుకుంటే కీళ్ళంతా కూడా బాగా వదులుగా ఆరోగ్యంగా ఉంటారు. ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా మీరు చెప్పండి, ముఖ్యంగా మేము ఆరోగ్యంగా చూస్తాము. అంతేకాదు అత్యవసరమైతే మాత్రము మా దగ్గర రామలక్ష్మి నర్సింగ్ హోమ్లో అవసరమైతే ఉచితంగా మేము వైద్యం చేయగలమని నేను చెప్తున్నాను. ఇక్కడి నుండి కాదు సార్